ఎవరికి ఎట్ట ఏమనేది దేవుడు చూసుకుంటాడు. ఆమె ఏం చేసింది, ఆమె బ్రతుకు ఆమె బతుక్కునింది, ఆమె పిల్లల కోసమో ఆమె దేనికోసమో ఆ వృత్తి ఎంచుకునింది, బ్రతుక్కునింది. ఇతనేం చేశాడు, ఋషి చేయాల్సిన పని, ఇతను చేయాల్సిన పని, తపస్సు చేయాల్సిన పని కూడా ఆపేసి ఆమె ఏం చేస్తాను, ఆమె ఇంటికి ఎంతమంది వస్తున్నారు అనేసి రాళ్ళు లెక్క పెట్టుకున్నాడు. రాళ్ళు లెక్క పెట్టి ఒక గుట్టలాగా కట్టినాడు. చాలామంది ఏమంటున్నారు, రాళ్ళు గుట్ట కట్టినాడు ఆయనకి అంత చెప్పే బదులు ఆమె చెప్పచ్చు కదా, అంటే కొంచెం చెప్పడానికైనా మీ కామెంట్లు ఎలా వస్తాయో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు దీంట్లో నీతి ఏమంటే చెప్తా చూడండి, ఒక ఆడది, ఒక ఆడదైనా మగాడైనా వాళ్ళు ఏ పని చేసుకుంటున్నారో అది మనకు అనవసరం. నీ పని నువ్వు చేసుకో, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, తప్పు ఒప్పు అనేది భగవంతుడు చూసుకుంటాడు. వాళ్ళ తప్పులు మనం వేలెత్తి చూపించి మీరు ఇట్ట చేసినావు, నువ్వు అలా చేసినావు, నువ్వేదో దేవుడైనట్టుగా నువ్వు వెళ్ళి చెప్పాల్సిన అంత అవసరం నీకు లేదు. ఎందుకంటే నువ్వు చెప్పినావు అనుకో, లాస్ట్కి నువ్వే ఆ బుడదలో పడతావు. అది ఇక్కడ నీతి అనేది అదే. ఎవరి విషయంలో కూడా ఒకరు జీవితంలో మీరు ఇలా అలా అనేసి మనం వేలెత్తి చూపించే అర్హత ఎవరికీ లేదు. కాబట్టి ఎవరి పని వాళ్ళది. ఇక నుండైనా మనం కొంచెం మారడానికి ట్రై చేద్దాం. ఏమంటే ఒకరి విషయంలో మనం ఇన్వాల్వ్ అవ్వకుండా మన లైఫ్ ఏందో మనం చూసుకొని, లైఫ్ అనేది చాలా చిన్నది, ఈ క్షణం ఉండే వాళ్ళం, ఇంకో క్షణం ఉంటామో లేదో కూడా తెలియని జీవితంలో మనం ఉండరాం. ఈ జీవితంలో ఉన్నప్పుడు ఉన్న ఈ ఒక్క లైఫ్ అయినా హ్యాపీగా మన పిల్లలతో, ఫ్యామిలీతో, ఇలా సంతోషంగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేయండి. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతామో మనకే తెలియని సిచ్యువేషన్లో ఉన్నాం. కాబట్టి ఒకరినొకరిని ఏలెత్తి చూపించి మాట్లాడకుండా, వాళ్ళు ఇట్టా వీళ్ళు ఇట్టా అనేది మాట్లాడుకోవడం మానేసి హ్యాపీగా మీరేందనేది హ్యాపీగా ఉండండి. ఒకరితో మనకు అనవసరం. మన లైఫ్ ఏందనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, నీకు ఆకలంటే నీ 5000 లోపలికి వెళ్తాయి, కానీ పక్కన వాళ్ళు వచ్చి నీ 5000 లోపల పెట్టి పెట్టరు కదా నీకు అన్నం. నువ్వు కష్టపడాలి, నువ్వు కష్టపడి నువ్వు తినాలి, నువ్వు కష్టపడి నీ ఫ్యామిలీని పోషించుకోవాలి. కాబట్టి మనం వచ్చింది కష్టపడడానికి. చిన్న చిన్న ఆనందాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మనం ఇండియాకి వెళ్ళినా కూడా మన ఫ్యామిలీతో మనం హ్యాపీగా ఉంటాం. కాబట్టి ఉన్న ఈ ఒక్క చిన్న జీవితంలో ఈగోలు, పంతాలు, వాళ్ళిట్ట వీళ్ళిట్ట, నువ్వు ఇట్ట చేసినావు అట్ట చేసినావు, ఇవన్నీ మానేసి ప్రశాంతంగా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఓకే, మన వాళ్ళు చేసే తప్పే కదా, వాళ్ళు చేసే తప్పుకి దేవుడు అనేవాడు శిక్షిస్తాడు. ఈగుండబోడు ఇప్పుడు ఋషికి ఇచ్చినలా, అతను చేసిన తప్ప కాదా, అతని పని కూడా మానేసి ఆమెని నిందించి నువ్వు ఇలాంటి దానివి అలాంటి దానివి అని మాట్లాడడం తప్ప కాదా. ఇక్కడ ప్రజెంట్ ఈ కంట్రీలో, ఈ కోవిడ్లో చాలా వరకు ఇలాగే ఉన్నారు. అంటే మీరేమైనా అనుకోండి, ఉన్న మాటే చెప్తానా, ఇక్కడ నుండైనా మారడానికి కొంచెం ట్రై చేయండి. ఓకే, వాళ్ళు ఇట్టా వీళ్ళు ఇట్టా అనేది మానేసి హ్యాపీగా మనం ఎందుకు వచ్చినాము, మీకంటూ చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి, టిక్ టాక్లు చేయండి, అందరూ హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. ఒక రిలేషన్, అందరు ఒక బంధువులుగా మనం చూసుకొని హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు టిక్ టాక్ అంటే అందరూ అనుకుంటారు టిక్ టాక్ ఫ్యామిలీ, టిక్ టాక్ ఫ్యామిలీ అని. అందరూ మన భారతీయులే, మనకెందుకు ఈ ఈగోలు, పంతాలు, ట్రోలింగ్స్, ఇవన్నీ మనకెందుకండి. చిన్న జీవితం, హ్యాపీగా పొద్దున్న లేసినామా, మన ఫ్యామిలీతో మాట్లాడుకున్నామా, హ్యాపీగా ఉన్నామా, నచ్చింది చేసుకోవాలి అంతే. దీని గురించి ఇంకా ఆలోచించుకొని చేసుకోవాల్సినంత అవసరం ఏమిలా. హ్యాపీగా ఉండండి, జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించండి అంతేగాని వాళ్ళిట్ట వీళ్ళిట్ట అనేది మానేసి. చాలా వరకు ఇదే ఆన్సర్ ఇచ్చారు. ఏమంటే ఋషి తను చేయాల్సిన పని కూడా మానేసి ఆమెని నిందించి ఆమెను ఇలా ఇలా అన్నాడు కాబట్టి ఋషికి నరకాన్ని పంపించినాడు అనేసి. నిజమే అండి, కరెక్ట్గా చెప్పారు. కాకపోతే చాలా వరకు ఇదే ఆన్సర్ ఇచ్చినారు కాబట్టి నేను అందరు కామెంట్లు తీసుకోలేను, అది మీరు వినండి. ఓకే, చాలా థ్యాంక్స్ అండి నేను పెట్టిన వీడియోకి. మీరు అందరూ దానికి కామెంట్స్ పెట్టి మీ మనసులో ఏమనుకుంటున్నారో దాని ఆన్సర్ మాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఇంకోటి ఏంటంటే, అడ్వాన్స్గా క్రిస్మస్ వస్తుంది, ఇంకా 3 నెలలు ఉంది టైము, క్రిస్మస్కి మీట్ అవుదామండి అందరం. ఓకే, హ్యాపీగా ఉండండి. ఎందుకు
మీరు ఏమైనా అనుకోండి, నన్ను తప్పుగా అనుకోండి, తిట్టుకోండి, ఈ పిల్లేంది, సోదేంది, ఇవి ఏమైనా అనుకోండి. నేను చెప్పాల్సింది ఒక మీరు ఫ్రెండ్ అనుకోండి, అక్క చెల్లి కూడా అనుకోండి, ఏమైనా అనుకోండి, ఓకే. హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. చిన్న జీవితం, ఎందుకు కోపాలు, ఈగోలు, పంతాలు, ట్రోలింగ్స్, ఇవన్నీ ఎందుకండి మనకి? ఇవన్నీ చేస్తే కర్మ అనేది ఎవరిని వదలదంట. నువ్వు చేసిన కర్మ నీకే తగులుతుంది. ఒకరిని బాధ పెట్టి, ఒక ఆడదాన్ని, ఒక ఆడపిల్లని బాధ పెడితే ఆ బాధ అనేది నీకు తగులుతుంది, నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కూడా తగులుతుంది. ఎందుకు చెప్పండి? ఎవరో ఎవరో ఆడపిల్లని తీసుకెళ్ళి ఇలా అలా అలా అని చెప్పడం మానేసి హ్యాపీగా, మీకు నచ్చలేదా, వాళ్ళు మీకు నచ్చలేదా, బ్లాక్ చేసేయండి. వాళ్ళ ఐడీలు ఏమైనా వచ్చినా బ్లాక్ చేసేయండి, అవాయిడ్ చేసేయండి. అంతేగాని ఇలా అలా ఎందుకండి చెప్పండి? ఏమైనా అనుకోండి, కానీ మీరు టైం టు టైం తినండి. మనం మన ఫ్యామిలీ అందరిని వదిలేసి ఇంత దూరం వచ్చినాం కాబట్టి కష్టపడడానికి, బ్రతకడానికి. హ్యాపీగా తినండి, ఆరోగ్యం బాగా చూసుకోండి, జీవితాన్ని హ్యాపీగా ముందుకు సాగనంపండి. ఓకే, అందరికీ థ్యాంక్స్ అండి నా వీడియోకి ఇలా అంతా ఇంత లైక్స్ కామెంట్లు పెట్టినందుకు. చాలా థ్యాంక్స్ మీకు. ఓకే, బాయ్. మొగుడు పోయి మొండెడుతుంటారా, మొగుడు వచ్చి రాజు కొట్టండి. నాకు పని లేక నేను ఏడుతుంటే నా ఫ్రెండ్స్ నన్ను ఏదైనా పని ఉంటే చూడే చూడే అని ఓ దుబ్బేస్తున్నారు. దగ్గరలో మీకు తెలిసిన పనులు ఏమైనా ఉంటే చెప్పండి, ఆప్షన్ బాగుంటే మెతుకుని జాయిన్ అయిపోతాం. అంటే మనకున్న టెంపర్కి కోపానికి ఎక్కడ మూడు నెలలు మించి ఉండలేకపోతున్నాం. వెళ్ళిపోమ్మా ఇంటికి వెళ్ళిపో, నీ కోపం నీ దగ్గర పెట్టుకో అంటున్నారు. భరించే వాళ్ళు కూడా ఉండరు కదా, ఎంత యజమాని అయినా కానీ. ఏమన్నా ఉంటే చెప్పండి పనులు, ఇంటి దగ్గరకు వచ్చిన బోర్ కొడుతుంది మాకు నా ఫ్రెండ్స్ కింద. సీరియస్ పెట్టడం. హలో, మంచుకున్నారా? ఆఫ్టర్ భోంచేసినారా? బరాబర్ ఉందబ్బా ఈరోజు మాత్రం, ఎందుకంటే రాత్రి మా మామ నా మధ్య డిస్కషన్ జరిగింది. ఇంకా ఊరు వెళ్ళిపోతున్నా, ఊరు వెళ్ళిపోతున్నా, ఇప్పుడు కాగలేదు, చాలా టైం ఉంది ఇంకా. కానీ రకున్ గాడు వాను, రకున్ గాడు వాడు మళ్ళీ వచ్చేవాను, శాలరీ పెంచుతామాను. ఇప్పుడు నాకు 30,000 ఇస్తే ఫస్ట్ 33 ఉంది, 35 ఉంది, ఇప్పుడు 40 వేస్తుంది. 40 ఇస్తాను బాను, రాబాను, నీకు వెళ్ళేటప్పుడు వెళ్ళడానికి రావడానికి టికెట్ పెట్టుకుంటాడు బాబా, నీకు ఒక నెల శాలరీ ఇస్తాడంట, నేను అందులో ఇంకో హాఫ్ శాలరీ నేను కల్పిస్తాను వచ్చేవాను అంటే. లే మామ, పైసలు కదా నాకు ముఖ్యం, నేను వస్తానంటే వస్తాను, రాను అంటే రాను, నాకు ఇంటి కాడ మంచిగా ఉంటే నేనే వస్తానని కాల్ చేస్తాను, లేకపోతే రాను మామ అని చెప్పేసిన బాబా చెప్పేసిన అంతే. పైసలు ఇస్తామంటే ఉండిపోతారా, పైసలు తక్కువ అని వెళ్ళిపోతారా, అని తిట్టినప్పుడు వెళ్ళిపోయినా, ఇంకా తిట్టినప్పుడు పారిపోలే పారిపోయినానా, మెచ్చుకున్నప్పుడు ఉన్నానా, ఎట్లయినా సరే మన టైం అయ్యే వరకు ఉన్నా అంతే, అంతేగా తప్ప మాట్లాడినా నేనేమన్నా. ఇంకా చాలా టైం ఉంది తిట్టడం ఏమో విషయాలు లేదు. ఏమైనా ఇంట్లో పడిన కష్టము బాబురే, అందరి బాగానే కొత్త ఏమి కాదులే కానీ. ఓకే, థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.